చాలా మహాపాపం అది. అందువల్ల వీడు అకాలంలో చచ్చిపోయాడు కనుక వీడు నరకానికి వెడతాడని తెలుసు గనక కృష్ణుడు బలరాముడితో కలిసి రథం మీద నరకం దగ్గరికి వెళ్లి శంఖం ఊదాడు. దాంతో యముడికి ఆ శంఖారావం వినగానే గుండెలు అవిసిపోయాయి. ఆ శబ్దం వినగానే బేజారు ఎత్తిపోయింది అనమాట. మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఆటో వస్తూ ఉంటే నా గుండె అలాగే బేజారు ఎత్తిపోతుంది. వాడు వచ్చి సరిగ్గా నా ఎదురుగుండ పెడతాడు ఉపన్యాసం దగ్గర భయ్యమని. దెబ్బకి ఎక్కడ గొడవరా బాబు అనిపిస్తుంది. అలాగే పాపం ఈ శంఖారావానికి హడిలిపోయి పాపం ఏం చేయాలో అర్థం కాక యముడు ఎవడురా నా గుమ్మం నా నరకానికి క్యాపిటల్ సిటీ సంయమనీపురం. ది క్యాపిటల్ సిటీ ఆఫ్ యమలోక ఈజ్ కాల్డ్ సంయమనీపుర. ఆ సంయమనీపురం దగ్గరకు వచ్చి శంఖారావం చేశాడు వాడు అంతం చూస్తాను అంటూ దండం బుచ్చుకు బయటకు వచ్చాట. తీరా చూస్తే బయట బలరామకృష్ణులు. వాళ్ళెవరో తెలుసు జగద్గురువులు. బలరామకృష్ణులు అంటే కృష్ణుడు సాక్షాత్తు విష్ణువని, ఆ బలరాముడు ఆదిశేషుడని తెలుసు. అందుకే గబుక్కు దండం పెట్టేసి మహాత్ములారా ఎందుకింత దూరం వచ్చారు, కాకితో కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా మీ ఇంటికంటే, కాకులు దొరక్క నేనే వచ్చాను లేవయ్యా ఇక్కడ దాకా పాపం కష్టపడి. ఏం కావాలి స్వామి, కిందట ఏడాది మా గురువుగారు అబ్బాయిని నువ్వు చంపేసావట, సముద్రంలో ఒలిగిపోతే ఇక్కడికి తీసుకొచ్చావు, ఆ గురువుగారు అబ్బాయి ఎలా ఉన్నాడో వాడిని మాకు అప్పగించు. ఆయన వెంటనే ఇలా పట్టుకొచ్చాడు పాశం. ఆ పాశం చివర బొటన వేలంత ఉంది ప్రాణం. చచ్చిపోయాక ఒక వ్యక్తి వాడు చచ్చిపోయేటప్పుడు ఏ శరీరంలో ఉన్నాడో ఆ శరీరం బొటన వేలు ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఆత్మ. ఉదాహరణకి ఇప్పుడు నా శరీరంలో నా బొటన వేలు ఎంత ఉంది అంటే నా ఆత్మ ఎంత ఉంటుంది, అలాగే ఎవడి బొట్ల వేలు ఎంత ఉందో అంత. చిట్ట చివరి జన్మలో. అందుకని గురువుగారు అబ్బాయి ఏ వయస్సులో చచ్చిపోయాడో వాడి బొటన వేలు ఎంత ఉందో అంత ఉన్నది ఆత్మ. ఆ ఆత్మను పట్టుకొచ్చాడు, వీడే మీ గురువుగారు అబ్బాయి అన్నట్ట. ఈ ఆత్మని మేమే గుర్తుపట్టలేం, మా గురువుగారు చూస్తే వణికిపోతాడు ఇలా వణికిపోయి అంచేత శరీరం కూడా ఏమన్నాడు ఆయన. వెంటనే యమధర్మరాజు అలా చేయి ఊపాడు, వాడికి ఆ కుర్రాడికి యథాతథంగా రూపం వచ్చేసింది. అప్పుడు ఆ పిల్లాన్ని వెంట పెట్టుకుని భూలోకానికి వచ్చారు. ఈ కుర్రాడు వచ్చి తండ్రిని కౌగిలించుకోగానే తండ్రికి మతిపోయిందట. అయ్యో బాబోయ్ ఏదో మాట వరస గడిగాను కానీ కిందట ఏడాది ఉలిగిపోయిన కుర్రాడిని తెమ్మని వీడిని నిజంగానే తెచ్చేశారు అని ఆనందంతో తట్టుకోలేక కాసేపు ఆగిపోయాట. మిత్రులారా, శిష్యులారా, మహాత్ములారా, గురునకు కోరిన దక్షిణ కరుణన్ మున్నెవడిచ్చే గరులారా, భవద్గురునకు కోరిన దక్షిణ స్థిరముగనిచ్చి తిరి మీరు దీపితయసులై. కాలుని వీటికి దన్ని మృత బాలకు తేనురుల వశమే, కాలుని వీటికి దన్ని మృత బాలకు తేనురుల వశమే, భవదీయ కృపన్ మేలు ధర కొనియే విశాలముగుంగాత మీ యశము లోకముల. గురువుగారికి కోరిన దక్షిణ ఎవడిచ్చాడు ఈ లోకంలో? గంటన్నర పురాణం 2 గంటలు విన్నాక చేతులు తొలుపుపోయేవాళ్ళే కానీ లోకంలో ఎంతోమంది. అటువంటిది మీ గురువుగారికి చచ్చిపోయి ఏడాది క్రితం నీళ్ళల్లో మునిగిపోయిన పిల్లవాడిని మళ్ళీ జాగ్రత్తగా పట్టుకొచ్చి అడిగితే అప్పగించారంటే ఆహాహా మీలాంటి శిష్యులు ఎక్కడుంటారు. యమలోకానికి వెళ్ళి చచ్చిన పిల్లవాడిని తిరిగి తీసుకురావడం ఎవడి వల్ల అవుతుంది? మీ వల్ల మాకు వంశం నిలబడింది, మేలు జరిగింది. ఇదిగో మిమ్మల్ని దీవిస్తున్నాను, మీ కీర్తి భూమి ఉన్నంతకాలం నేల మీద ఉండుగా కాని గురువుగారు దీవించాడన్నాడు. మిత్రమా కుచేల, ఇవన్నీ నీ గుర్తున్నాయి. ఇవన్నీ కుచేలుడికి చెబుతున్నాడు కృష్ణుడు. ఇంకొక మాట చెప్పాడు, అసలు కిటికీ ఇక్కడుంది. ఒకనాడు గురువుగారి ఇంట్లో లేట, సాయంత్రం అవుతోంది, తెల్లారితే యజ్ఞం చేయడానికి సమిధలు లేవు, చితుకులు లేవు, ఇంకా రకరకాల పుష్పాలు లేవు, ఫలాలు లేవు. అందుకని కృష్ణ కుచేల అడవికి వెళ్ళి దర్భలు ఫలాలు ఇవన్నీ పట్టుకురండి అన్నదట గురువుగారి భార్య. సాయంత్రం వేళ సరే పాప వీళ్ళిద్దరు అలాగే అమ్మ అని బయలుదేరారు. వాళ్ళ దురదృష్టం కొద్దీ ఆ పూట వాళ్ళు అడవికి వెళ్ళగానే సాయంత్రమే అసలు తొందరగా ఏదో వచ్చేద్దాం అనుకుంటుంటే ఆకాశం అంతా మబ్బులు గమ్మేశాయి. ఆ కేకారణ్యం అది గజేంద్ర మోక్షంలో అద్భుతంగా వర్ణిస్తాడు ఆ కేకారణ్యాన్ని. మీకోసం చదువుతున్నాను, ఆయన ప్రత్యేకంగా అడిగారు గజేంద్ర మోక్షం అని భాగవతంలో. అందులో ఇంత వచనంలో రాస్తాడు అడివంటే,
ఏం గజేంద్ర మఠండి అందులో వచనాలు లేనే చెప్పాలి చెబితే అందులో వచనాలు అసలు చదవాలంటే చదవాలి ఈ వచనం ఆ గజేంద్ర మఠ ప్రారంభంలో రెండు పేజీల్లో రాశాడు పోతన గారు ఆ వచనం ఇప్పుడు మీ కోసం చదువుతా అడివి ఎలా ఉందో చెప్పారు అందులో